नागार्जुन सागर नियोजकवर्ग उप एन्निक मंगलवार नामिनेशन दाखल को चिवरी रोज कावडंतो अन्नी राजकीय पार्टी अभ्यर्थुलु तम नामिनेशन दाखल चेशारु। बीजेपी अभ्यर्थिगा टिकेट रावडंपै रवि नायक हर्षं व्यक्तं चेशारु। ई एन्निकल्लो प्रचार शैली ए विधंगा उंडबोतोंदि, वारि प्रधान एजेंडा एमिटि अन्न विषयालपै बीजेपी बलपरिचिन अभ्यर्थि रवि नायक तो मा नल्गोंड प्रतिनिधि रांबाबू फेस टू फेस। नागार्जुन सागर उप एन नामिनेशन पर्व चवर रोज का अन्नी पार्टी मतलब नामिनेशन दाखिल चेसाई राष्ट्र विधा भारतीय जनता पार्टी मतलब जनरल स्थानों को गिरीजन अभ्यर्थि टिकट कटाई जरिए टीआरएस पार्टी कांग्रेस पार्टी एर्कोना नागार्जुन सागर में एन कल प्रचार उबो नागार्जुन सागर बीजेपी अभ्यर्थि रवि नायक चुपन इपे भारतीय जनता पार्टी गिरीजन नायक पटं कटी एन कलो नागार्जुन सागर निजर्ग अत्यधिक सुमार 43,500 ओटल वास्तव अदर तषये इकड़ प्रमुख अभ्यर्थी एवर सीनियर लीडर जाना रेड्डी गारु कांग्रेस पार्टी नीचे गत 7 सारे एमएलए 13-14 शाखल मंत्री चेसी यह निज वर्गा एंतर डेवलपमेंटो निज प्रति తర్వాత 7 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందినేయో అసలు అందని పథకాలు డబుల్ బెడ్ రూములు గాని గిరిజనులకు 12% రిజర్వేషన్ గాని దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి గాని ఇవన్నీ నిరుపేదలకైతే సంక్షేమ పథకాలు అందలేదు ఎవరకైతే ఎక్కువ భూములు ఉన్నాయో వాళ్ళకి రైతు బంధు పోయింది ఎవరకైతే ఎక్కువ కమ్యూనిటీ ఉందో వాళ్ళకు గొర్రెల యూనిట్లు ఉన్నాయి దాంట్లో కూడా అవినీతి జరిగింది ఆ గొర్రెల యూనిట్లు దాంట్లో కూడా కుంభకోణాలతోనే అది ఖచ్చితంగా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వెలుగులో తీసుకొస్తుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఇప్పటికే ఒదుక్కు గత 7 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన జానడి కావచ్చు అధికార టిఆర్ఎస్ పార్టీ భవత్ కావచ్చు అయితే నోముల నరసింహయ్య కొడుకు ఇక్కడ ఎదిగింది టిఆర్ఎస్ పార్టీకి కూడా సానుభూతిగా ఉండే అవకాశం ఉంది। బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు రెండు పార్టీలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నది ఒక బీజేపీ పార్టీ యొక్క ప్రధానమైన నాగరిక సాగర్ సంబంధించి ఎజెండా ఏమన్నా ఒక రూపొందించారేమన్నా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన ఎజెండా ఏందంటే గత పాలకులు ఈ గిరిజనులను గాని బహుజనులను గాని దళితులను గాని అక్రమమైన కేసులు పెట్టడం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఓట్లే వాళ్ళకు పరిమితం చేసి బహుజనులకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిసారి జానారెడ్డి గారే పోటి చేయడం ఈ నియోజకవర్గాన్ని ఆయన స్థాయికి తగ్గ డెవలప్మెంట్ చేయలేదని దాని జనాలు కూడా గమనించి 2018 ఎలక్షన్ లో ఆయనని ముక్కుసోటిగా గిరిజనలే ఓడగొట్టారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కడరంజే కావచ్చు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరాడు ఇంకో విధంగా కూడా నివేత కూడా టికెట్ ఆశించి కూడా ఆమె కూడా బంగపాట టికెట్ ఆశించింది ఇద్దరి మధ్యలో రవి నాయక్ ఒక గిరిజన నాయకుడు వచ్చింది అంటే వాళ్ళు కలుపుకొని ముందుగా గారు ఇప్పటికే రవి నాయక్ కూడా అయితే రవి నాయక్ ఒక బీపాము నామినేషన్ చేసినప్పటికీ మాత్రం కూడా కడారంజే కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు కానీ మిగతా ఏదైతే నివేత కావచ్చు జిల్లా అధ్యక్షులు గారు ఉండరు కావచ్చు వాళ్ళని కలుపుకొని ప్రచారం పోతారా లేకపోతే రవి నాయక్ ఒంటరి పోరాటం చేస్తాడా ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాల్సిందే పార్టీ సిద్ధాంతాలే మరి ఆయన అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడోనా తెలువదు గతంలో కూడా ఆయన టీడీపీ నుంచి ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీకి వచ్చిండు మళ్ళీ రాజకీయ స్వలాభమా లేకపోతే ఆయన అక్రమ వెంచర్లకు ఏదైనా ఇబ్బంది కలిగి అధికార పార్టీకి వెళ్ళాడా అనే విషయం నేను కూడా సభాముఖంగా తెలియజేయాల్సి వస్తుంది। ఇప్పటికే రవి నాయక్ గిరిజన పొడు భూముల కొరకు కూడా అన్ని తండాలలో పాదయాత్ర చేశారు కానీ పాదయాత్రలో కూడా కొంతమేర కూడా గిరిజన నుంచి పాజిటివ్ వచ్చినప్పటికీ మాత్రం కూడా అధికార టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు గిరిజనలకు ఒక గిరిజన సంఘాలు మొత్తం అన్నిటికీ యూనిట్ గా తీసుకొచ్చి కూడా మీరు ఒక బీజేపీ వైపు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు ఏదైతే పోడు భూములు ఉన్నాయో వాటి ఖచ్చితమైన పాస్బుక్ పట్టాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో గిరిజనులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో 12% రిజర్వేషన్ అది ఇచ్చిన దాఖలాలు లేదు దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఈ ఎజెండాతోనే మేము ఖచ్చితంగా బహుజనులం ఈసారి
టిఆర్ఎస్ పార్టీ గాని అటు కాంగ్రెస్ కింగ్ ఖాన్ జానారెడ్డిని గాని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించి అసెంబ్లీలో మా గొంతుగా ఈ ప్రజల పక్షాన నేను నిలబడతానని నేను చెప్తున్నాను ఇప్పటికే ఇక 7 సార్లుగా కూడా జానారెడ్డి ఇక నగరసేవక నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పటి మాత్రం కూడా ఇక నియోజకవర్గం కూడా అభివృద్ధిని వచ్చుకోలేదు అదే విధంగా కూడా 7 సంవత్సరాల పాలన ఉన్న టిఆర్ఎస్ పార్టీ కూడా అయితే నగరసేవక నియోజకవర్గానికి ఏం అభివృద్ధి దక్కలేదు ఈ సారి గాక బీజేపీ పార్టీకి పట్టం కట్టినట్టయితే ఒక గిరిజన బిడ్డగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ నుంచి గలం ఇప్పించి అసెంబ్లీలో పోరాటైనా కొట్లాడైనా నగరసేవక నియోజకవర్గానికి అభివృద్ధికి వచ్చేస్తానంటున్నాడు ఒక బీజేపీ అభ్యర్థి రవినాయకు ఇది నగరసేవక నియోజకవర్గంలో ఉన్న బీజేపీ యొక్క ప్రధాన ఎజెండా చూద్దాం జగనన్న ప్రచారంలో ఏదైనా చూసుకుపోతారా అనేది కూడా తాజా సమస్య తెలుసుకుందాం కెమెరా పర్సన్ సైజులతో రాంబాబు భారత్.